టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ఆచార్య పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది మణిశర్మ సంగీతం అందించిన చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది ఎటకేలకు ఈ రోజు రిలీజ్ అయింది మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి నటన అలాగే రామ్ చరణ్ నటన అద్భుతంగా అనిపిస్తోంది అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమాలో ఇక చిరు చరణ్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం అలాగే ఆ ఇద్దరి పాత్రల మధ్య జర్నీ వీటన్నింటినీ కూడా కొరటాల శివ చాలా బాగా చూపించాడు మరోవైపు చరణ్ సరసన నటించిన పూజ హెగ్డే నటన కూడా చాలా బాగుంది వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది నాజర్ అజయ్ తనిఖీల భరణి వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు మహేష్ బాబు వాయిస్ ఓవర్ చిరంజీవి గారు చరణ్ నక్సలైట్గా కనిపించే సీన్స్ క్లైమాక్స్ సీన్కు హైలైట్గా ఉంటుంది ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యుఎస్ఏలో కూడా బాగా ప్రదర్శన అవుతోంది నార్త్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు ఈ మూవీ ఇక తెలుగు రాష్ట్రాల్లో టాక్ కూడా బాగా ఉంది ఇక ఈ సినిమాని ఇప్పటికే మెగా ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి చూసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ మూవీని చూడడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు భార్య ఉపాసన గారు ఇద్దరు కలిసి థియేటర్కి వెళ్ళి చూశారట సిద్ధ ఎంట్రీ సీన్ చూసి ఉపాసన ఆనందపడిందట ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఎంత కొల్లగొడుతుందో చూడాలి మరి